निराजनन्तरं श्रद्धा आचमनीयं समर्पयामि नमस्कारो होमि गोविन्द రమేష్ నువ్వు లోపలికి వచ్చి అయిపో. నా కెమెరా అయ్యా విడిచిపెట్టా, విడిచిపెట్టు. తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగరం పట్టణంలో మరి శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని చేశారు. కృతేతు నారసింహశ్చ త్రేతారాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలువు వేంకటనాయక అన్నారు. ఈ యొక్క కలియుగంలో భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసంగా శ్రీవారు మరి ఏడు కొండల మీద ఆవిర్భించి ఉన్నారు. మరి ప్రతినిత్యము కూడా భక్తులు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడం కుదరదు కాబట్టి ఆ యొక్క భగవంతుణ్ణే భక్తులకు దగ్గర చెయ్యాలి అనేటువంటి యొక్క గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ విధంగా కొన్ని కొన్ని ప్రదేశాలని నిర్ణయించుకొని శ్రీవారి యొక్క ఆలయాలను నిర్మాణం చేయటం చేపట్టడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున కరీంనగరం పట్టణంలో మరి శ్రీవారి ఆలయ నిర్మాణంలో భాగంగా ఈ రోజున గోగణ నివేదనం అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని శ్రీమద్ వైఖానస భగవత్ శాస్త్రోక్త రీతిగా కూడా ఈ యొక్క కార్యక్రమంతా కూడా పరిసమాప్తమైంది. మరి త్వరగా కూడా శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగి మరి భక్తులందరి యొక్క కరీంనగరం ప్రజలందరినీ కూడా ఆ యొక్క శ్రీవారు మరి కృపాకటాక్షాలన్నీ కూడా కురిపిస్తూ వాళ్ళందరినీ కూడా రక్షిస్తారు అని చెప్పేసి ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వజతు విజగతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్గస్తమారుష్టమారోగ్యమాభావానం మహీజతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శ్రీ భూనిలాసమే శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ నూతన ఆలయ నిర్మాణ యోగ్యత సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వత్ర సర్వ ఆనుకూల్యతాఫల సిద్ధిరస్తు.